విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయాలని కార్మికులే కోరుతున్నారంట. కార్మిక సంఘాల నాయకులే దానికి సహకరిస్తున్నారంట. మీకు ఆశ్చర్యంగా ఉందా? ఇదిగో వినండి ఈయన మాటలు. మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు. నేను మరి ఇంకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్, డిఎస్సి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది, మా గడసాల అప్పారావు గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. విన్నారు కదా, ఈయన జనసేన పార్టీకి ముఖ్య నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ. ఇప్పుడు ఈయన చెప్తున్నట్టుగా కార్మిక సంఘాలే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఎన్నాళ్ళుగా కృషి చేస్తున్నాయి. ఆయన ఒక్కరే, కేవలం జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడగలిగారంట. ఆయన మాటలు అవి. ఈ మాటల వెనుక రెండు లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి, బొలిశెట్టి సత్యనారాయణ ఈ మధ్య వార్తల్లో కనిపించట్లేదు. మళ్ళీ ఆయన వార్తల్లోకి ఎక్కాలని, నలుగురు నోళ్లలో నానాలని బాగా కోరుకుంటున్నట్టుగా ఉంది. అందుకోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళ మీద నోరు పారేసుకున్నారు. ఇంకో రెండో లక్ష్యం కూడా ఉండొచ్చు. ఇన్నాళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా మేమే ఆపామని ఆయన చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణే ఆపారని ప్రచారం ఉంటే, వాస్తవంలో మాత్రం స్టీల్ ప్లాంటు ప్రైవేటు పరం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రెండు బ్లాక్ ఫర్నేసులు మూతేశారు. ఇంకా పనిచేస్తున్న ఒక బ్లాక్ ఫర్నేస్ కూడా ఎన్నాళ్ళు పనిచేస్తుందో, ఎన్నాళ్ళు ప్రొడక్షన్ దాని నుంచి తీస్తారో చెప్పలేని పరిస్థితి. గంగవరం పోర్ట్ నుంచి రావాల్సిన కోల్ రావడంలా, కేంద్రం కోల్ సరఫరా చేయట్లా, ముడి సరుకులు కనిపించట్లా, ప్రొడక్షన్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరగడంలా, దాంతో స్టీల్ ప్లాంట్ నిర్వహణ భారంగా మారిపోయింది. రేపో మాపో మొత్తం మూతపడుతుంది. 1982 తర్వాత, 22 ఏళ్ల తర్వాత స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా ఉంది. దాంతో నిజంగానే ఈ ప్లాంట్ మూతపడిపోతే దానికి బాధ్యత మాది కాదు, కార్మికులు కార్మిక సంఘాలదేనని బొలిశెట్టి చెప్పదలుచుకున్నట్టు కనిపిస్తుంది. ఒకటి, తన వ్యక్తిగత ప్రచారం కోరుకోవడం కావచ్చు, లేదంటే రెండు, తమ బాధ్యత కాదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కావచ్చు. ఈ రెండింటిలో ఒక లక్ష్యంతోనే ఇప్పుడు బొలిశెట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. బొలిశెట్టి చెప్తున్నట్టు 2021 ఫిబ్రవరి 10 తర్వాత ఉద్యమం ప్రారంభం కాలేదు. 2021 జనవరి 27 తారీఖున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే ఉద్యమం మొదలైంది. మరుసటి రోజు నుంచే శిబిరం ప్రారంభమైంది. కోరమన్నపాలెంలోని స్టీల్ ప్లాంట్ గేటు ముందు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1200 రోజులు సుమారుగా ఆ శిబిరం కొనసాగుతూనే ఉంది. మధ్యలో కరోనా వచ్చింది, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, విపత్తులు సంభవించాయి, అయినా కానీ ఆ స్టీల్ ప్లాంట్ శిబిరం మాత్రం కొనసాగింది. శిబిరంలో కార్మిక సంఘాలు, కార్మికులు నిరంతరం తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది బహుశా బొలిశెట్టికి కనిపించుండదు, ఆయనకి అది నచ్చి కూడా ఉండదు. అయినా కానీ కార్మికులు కార్మిక సంఘాలే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని కోరుకుంటున్నారంటూ మాట్లాడడం ఏంటి? ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో 24,000 మంది ఉండాల్సిన సిబ్బంది సంఖ్య 12,000కు పడిపోయింది. కాంట్రాక్టు, ఇతర ఉద్యోగుల సంఖ్య కూడా రాను కుదించేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితి రేపా మాపా అన్నట్టుగా మారిపోయింది. దినదిన గండంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఆ పార్టీ నాయకుడు కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద బురద జల్లడానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఏమనాలి దీన్ని? ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక నాయకుడు మాట్లాడితే ఏమని చెప్పాలి ఇలాంటి వాళ్ళ తీరుని? బొలిశెట్టి గారు అర్థం చేసుకోండి, కార్మికులు కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమం కారణంగానే ఇన్నాళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పదే పదే మాటలు మారుస్తూ వస్తుంది. ఒక ఆయన ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో ఉన్నామంటారు, ఇంకొక ఆయన ప్రైవేటీకరణ ఆలోచనే లేదంటారు, మరొక ఆయన ప్రైవేటు పరం చేస్తే అడ్డుకుంటామంటారు. ఇట్లా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు తలవ మాట మాట్లాడుతూ కాలయాపన చేసుకుంటూ రావడానికి ఉద్యమమే ప్రధాన కారణం. ఇందులో పవన్ కళ్యాణ్ జనసేన పాత్ర ఎంత ఉందో మీరే చెప్పాలి. 2021 ఒకసారి అమిత్ షాను కలిసి, 2 డిసెంబర్లో ఒకసారి అమిత్ షాను కలిసి,
2024 ఎన్నికల్లో మోడీతో కలిసి ప్రచారం చేస్తే స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందా, లేకుంటే అక్కడ కార్మికులు చేస్తున్న ఉద్యమం వల్ల ఆగిపోయిందా? అది విశాఖ వాసులు అందరికీ తెలుసు. కాకపోతే మీరు కూడా ఒక మాట వినండి, ఇదిగో మీ మిత్రపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ ప్లాంట్ మీరు చేయలేకపోయాం అనుకుందాం, ఆ పరుక్షంగా రిజైన్ చేస్తాం. మీకు చెప్పేది ఎందుకంటే ఇందులో రాజకీయాలు లేవు. ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం, ముందుకు వెళ్ళాం. మరి ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు. నా ముందున్నటువంటి లక్ష్యాలు మీకు చాలా క్లియర్ గా చెప్తున్నా. నా ముందున్న లక్ష్యాలు ఏంటంటే, ఒకటి ప్లాంట్ పరిరక్షించడం, లేదా రిజైన్ చేసి ఇక్కడ మీతో కూర్చోవడం. గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను, మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కూడా చెప్పాను, నాకు ప్లాంట్ పరిరక్షించడం ప్రధానమైనటువంటి ధ్యేయం, నాకు అంతకన్నా పెద్ద కోరిక ఇవ్వడం లేదు. మీరేం చెప్తున్నారో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. విన్నారు కదా, ఇన్నాళ్ళుగా కార్మికులు చేస్తున్న ఉద్యమం వల్ల ఈ పోరాటం ఆగిందని, ఆ ఉద్యమంలో తాము కూడా ఉన్నామని మీ మిత్రపక్ష పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, పైగా ఆయన గాజువాక వాసి, గాజువాక ఎమ్మెల్యే, ఆయనే చెప్తున్నారు. మీరేమో అసలు కార్మికులే పోరాడలేదంటారు. కాస్త అర్థం చేసుకుని మీరు అంటే మీ మిత్రపక్షాలు ఇరువురు ఒక అభిప్రాయానికి రండి. ఆంధ్రప్రదేశ్కి హక్కుగా ఉన్న విశాఖ ఉక్కుని కాపాడండి. 32 మంది త్యాగాల ఫలితంగా వచ్చిన ఏకైక పెద్ద పరిశ్రమని పరిరక్షించండి, అందులో బాధ్యతగా వ్యవహరించండి. అంతకుమించి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు, బురదజల్లే ప్రకటనలు, ప్రచారం కోరుకునే రీతిలో వ్యాఖ్యానాలు, ఇవేమీ మీకు మేలు చేయవు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడవు. వాటిని గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించండి. మీకు, మీ పార్టీకి, మనందరికీ మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.